ప్రజలందరూ జగన్ను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం ఏం చెప్తున్నాయి? ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిద్దాం, ఈ రాష్ట్రంలో అరాచక పాలనని అంతమొందిద్దాం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాం అంటున్న కమ్యూనిస్ట్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, కాంట్రాక్ట్ల దోపిడీ, బిల్లుల్లో దోపిడీ, అవినీతి అరాచక పరిపాలన తరిమి కొడదాం అంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్లు, న్యాయాధికారులు, ఎలక్షన్ అధికారులు, మొత్తం సామాజికవేత్తలు, మేధావులు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చేతుల నుంచి రక్షించుకుందామని చెప్తున్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా మాజీ చీఫ్ సెక్రటరీలు, మాజీ ఎన్నికల కమిషనర్లు, మొత్తం మేధావులంతా ఏకమై పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మేల్కోండి, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం కలిసి రండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, Y0 175, ఏపీ నీడ్స్ జగన్, తెలుగుదేశం భూస్థాపితం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతోనో, లోకేష్ బాబుని అరెస్టు చేస్తామనే ప్రచారంతోనో తెలుగుదేశం పార్టీని అని చేస్తామనే మీ యొక్క దుర్మార్గపు ఆలోచనలతో ఏమీ చేయలేరని చెప్పి చెప్తున్నాము. తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఈ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతుంది. Y0 175 కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలా, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలని ప్రజలు పిలిపిస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోవడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తున్నారు.